రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. నల్లమాడ మండలానికి సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్త హత్య గురైనట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు. దేవి, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కూటాలపల్లి గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి అనే తెలుగుదేశం కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. అంటే ఆయన రాత్రి పొలంలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు వేటు పడవలతో విచక్షణ రక్తంగా అతని తల మీద దాడి చేయడంతో అక్కడే ఆయన పడిపోయినట్టు తెలిసింది. అలాగే తీవ్ర రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా సత్యసాయి జిల్లా ప్రజలంతా ఉలిక్కి పడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు మరో 40 రోజుల్లో రానుండగా ఇట్లాంటి హత్యలు జరగడం అనేది ఒక్కసారిగా ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది. ఎంతమంది పోలీసులు అయితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్కడి నుంచి, అంటే ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదు ఇట్లాంటి హత్యలు, రాజకీయ హత్యలు అంటూ కూడా ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ఇట్లాంటి హత్యలు జరగడంతో ఒక్కసారిగా ఉలికిపడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ హత్యగానే వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం దీన్ని దర్యాప్తు చేస్తున్నాము, ఇక్కడ ప్రస్తుతానికి క్లూస్ టీం కూడా రప్పించారు, అలాగే జాగిలాలతో కూడా దర్యాప్తు ప్రారంభించాం. దీని వెనుకలు ఉన్న ఎవరైతే హత్య చేసింటారో వారి నిందితులను అయితే వెంటనే పట్టుకుండేకి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా స్థానిక పోలీసులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా అంటే ఎక్కడా రాజకీయ హత్యలు జరగవు అని అనుకుంటున్న తరుణంలో ఇట్లాంటి హత్య జరగడం ఒకసారిగా తీవ్ర సంచలనమే రేగింది. ఇటీవలనే సిఈసి అయితే 3 జిల్లా ఎస్పీలను ఇటీవలనే దండించిన పరిస్థితి ఉంది. అంటే రాజకీయ హత్యలు చేస్తుంటే మీరు పోలీసులుగా ఏం చేస్తున్నారంటూ ఇటీవల 3 జిల్లా ఎస్పీలను దండించిన నేపథ్యంలో ప్రస్తుతానికి సత్యసాయి జిల్లా ఎస్పీకి కూడా సిఈసి నుంచి వివరణ అడిగే పరిస్థితి అయితే కనిపిస్తోంది దేవి. రైట్, థ్యాంక్ యూ త్రిలోక్.